శ్రీమాత్రే నమః, జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు తొందరగా వివాహం కుదరాలంటే ఒక 6 ముఖ్యమైనటువంటి సూత్రాలు, అలాగే జాగ్రత్తలు అనుకోండి, సూత్రాలు అనుకోండి, పరిహారాలు అనుకోండి, ఇవి పాటించడం వల్ల మరి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు మరి ఒక జంట ఏర్పడి తొందరగా వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశిలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వధూవరులు వారి యొక్క జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశులు, ఏ నక్షత్రాలు అమ్మాయిలు లేదా అబ్బాయిలు వీరికి కలిసి వస్తారు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వృశ్చిక రాశికి కుజుడు ఆధిపత్యం వహిస్తుంటాడు. అయితే ఈ కుజ దోషం అన్నది వృశ్చిక రాశి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్తించదు కాబట్టి, అలాగే వధూవరులు ఎన్నుకునే విషయంలో కూడా కుజదోషం లేనటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చూసుకోవడం వల్ల చాలా వరకు మరి వివాహంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు కన్యా, మిథున ఈ రెండు రాశులకు సంబంధించినటువంటి అబ్బాయిలు లేదా అమ్మాయిలతో వివాహ పొందన అన్నది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. మరి వృశ్చిక రాశికి కుజుడు అధిపతి అయితే మిథున రాశికి బుధుడు అధిపతి, అలాగే కన్యారాశికి కూడా. అందువలన పరస్పరం ఈ రాశుల వారికి వివాహం చేసుకోవడం వల్ల నిరంతరం కలహాలతో సాగే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం కాబట్టి, మరి సాధ్యమైనంత వరకు దీన్ని అవాయిడ్ చేయడం మంచిది ముఖ్యంగా. అలాగే మరి ధనుస్సు, మీన రాశులు అన్నవి వీళ్ళకి చాలా వరకు అనుకూలించే అవకాశాలు, అంటే కుజుడులో ఉన్నటువంటి స్పీడు, వేగం తగ్గించే గుణం, కంట్రోల్ చేసే గుణం ఈ ధనుస్సు మీన రాశి వారికి ఉంటుంది. అంటే దాని గురువు అధిపతి అవ్వడం వలన వీళ్ళు పరస్పరం చాలా అనుకూలమైనటువంటి జంటగా ఉంటారు. వివాహం తర్వాత కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరి ఈ వృశ్చిక రాశి వారికి వివాహం తర్వాత ప్రథమ సంతానం ఎప్పుడైతే కలుగుతారో అప్పటి నుంచి వీళ్ళకి భాగ్యోదయం అవుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి గురువు యొక్క రాశులు అనుకూలిస్తూ ఉంటాయి. అలాగే మరి ఇంకా మేషరాశి వారితో నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అంటే మేషరాశికి, వృశ్చిక రాశికి షష్ఠాష్టకాలు అవుతుంటాయి కాబట్టి, అయినప్పటికీ కూడా రాశ్యాధిపతులు మిత్రులు అవ్వటం వల్ల చాలా వరకు అనుకూలిస్తాయి. అయితే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి జ్యేష్ఠ నక్షత్రానికి, అశ్విని నక్షత్రానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అంటే ఒకరికొకరు మరి విరోధ నక్షత్రాలు అంటే వేద నక్షత్రాలు అవుతాయి. అందువలన ఏంటంటే మనకి జ్యేష్ఠ అశ్విని, భరణి, అనురాధ ఈ రెండు నక్షత్రాలు కూడా అవాయిడ్ చేయాలి. అలాగే విశాఖ 4వ పదం, విశాఖ నక్షత్రం మొత్తం తీసుకున్నా పర్లేదు, అలాగే కృత్తికా నక్షత్రం ఈ నక్షత్రాల వరకు ఇది అవాయిడ్ చేసుకోవాలి. మిగతాది అటు ఇటుగా మీరు పరస్పరం చేసుకోవచ్చు. అయితే ఇద్దరికీ మేషరాశి వారికి, వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి అవ్వడం వలన కొంతవరకు ఇద్దరి మధ్య ఆధిపత్య పోలు ఉంటుంది. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అనుకుంటారు, అయితే ఒకే మాట మీద చివరికి ఉండి అందువల్ల ఏంటంటే వీళ్ళు ఇద్దరు గొడవ పడుతున్నా, పరస్పరం వాదించుకున్నా వీళ్ళ మధ్యలో ఎవరూ కూడా దూరకూడదు, దూరారంటే వాడి పని అవుతుంది అన్నమాట. సో అందువలన ఇది ఒక అద్భుతమైనటువంటి జంటగా ఉండే అవకాశం ఉంటుంది. దాని తర్వాత వృషభం తుల, నేచురల్ ప్రేయర్ అన్నమాట. వృశ్చిక రాశి వారికి వృషభ రాశి అన్నది
సహజ భార్యాభర్తలు ఏ విధంగా ఉంటారో అంత అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత ఏంటంటే మరి తులారాశి కూడా అంతే, శుక్రుడు 1000 స్థానంలో ఉండి మరి శుక్రుడు 12వ స్థానంలో ఉంటే సర్వ సౌఖ్యాలు అందిస్తాడు కాబట్టి మరి వృశ్చిక రాశి వారి యొక్క వివాహ జీవితం అదృష్టకరంగా వరంగా మారాలంటే కంపల్సరీ తులారాశి లేదా వృషభ రాశి అమ్మాయిలు చేసుకుంటే జీవితం అటు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది, సుఖవంతంగా ఉంటుంది, సంసార పరంగా బాగుంటుంది. 100% ఇది ఒక సహజ భార్యాభర్తలా ఉంటారు. ఇంకా ఇందాక చెప్పినట్టు ఇంకా మిథునం కన్య పక్కన పెట్టవలసిందే. అయితే ఏంటంటే మరి కర్కాటక రాశి, కర్కాటక రాశి కొంతవరకు వివాహ పొంతన వరకు సరిపోయినప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఇది పెద్ద సక్సెస్ఫుల్ జంట కాదు. ఎందుకంటే వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజుడు కర్కాటక రాశిలో నీచి పొందుతాడు, కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి చంద్రుడు వృశ్చిక రాశిలో నీచి పొందుతూ ఉంటాడు. ఈ రెండు కారణాల వల్ల ఒకరు వివాహం చేసుకోవడం వల్ల ఒక విధమైనటువంటి ఇబ్బందులు, అంటే ఎవరో ఒకరికి భార్యకు కానీ భర్తకు కానీ ఆరోగ్యపరంగానో ఏదో విధంగా సమస్యలు రావడం వల్ల కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇక సింహరాశి 100% మరి ఈ వృశ్చిక రాశి వారికి సింహరాశి వారితో వివాహం చేస్తే చాలా వరకు అది ఒక అదృష్ట వివాహంగా మారుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి వృత్తిపరంగా వివాహం తర్వాత కలిసి రావడం, మంచి హోదా పెరగడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. సో అందువల్ల సింహరాశి వృశ్చిక రాశి వారికి చేసుకుంటే 100% వాళ్ళకి చాలా విపరీతమైనటువంటి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వారి సంతానం కూడా జీవితంలో బాగా పైకి వస్తారు, చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి చేసుకుంటూ మరి రాశి వారికి కుజదోషం వర్తించదు కాబట్టి అవతల వారి జాతకంలో కూడా కుజదోషం వర్తించని రాశులు కొన్ని ఉంటాయి. ఆ రాశులు ఏంటంటే మరి మేషరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మీనరాశి, సింహరాశి, కర్కాటక రాశి. ఈ రాశుల వారికి ఇద్దరికీ కూడా కుజదోషాలు ఉండవు కాబట్టి కుజుడు ఎక్కడున్నా సరే పర్లేదు, పరస్పరం ఈ రాశి వారు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. అయితే మిగతా రాశులైనటువంటి వృషభం, తుల, మకరం, కుంభం, అలాగే మిథున కన్యా రాశులతో వారితో వివాహం చేద్దాం అనుకున్నప్పుడు ఆ రాశుల వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కుజదోషం ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా పరిహారం అయితే కొంతవరకు పర్వాలేదు, కానీ 99% ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా నియమం పాటిస్తే వృశ్చిక రాశి వారి యొక్క వివాహ జీవితం చాలా అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది. అంటే 99% వృశ్చిక రాశి వారికి బిఫోర్ మ్యారేజ్ కన్నా ఆఫ్టర్ మ్యారేజ్ మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. వాళ్ళ జీవితంలో అన్ని రకాల సౌఖ్యాలు వివాహం తర్వాత మాత్రమే అనుభవిస్తారు. సాధారణంగా ఆలస్య వివాహానికి గ్రహాలే శుక్రగ్రహం కారణమవుతూ ఉంటుంది, అలాగే చంద్రుడు కూడా కారణమవుతూ ఉంటాడు. ఎవరి జన్మజాతకంలోనైనా లగ్నాలు రాశులతో పని లేకుండా శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటాయి, ఎస్పెషల్లీ శనితో కలిసి ఉన్నా, రవితో కంబస్ట్ అయి ఉన్నా, శుక్రుడు నీచిపడి ఉన్నా వివాహం ఆలస్యమవుతుంది. అలాగే శని చంద్రులు కలిసి ఉన్నా, చంద్రుడిపై శని దృష్టి ఉన్నా వివాహ విషయంలో ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. మరి వివాహ పీఠిక మీద రాశి చక్రం పరిశీలించినప్పుడు వివాహం కుజుని ద్వారా ఆలస్యమవుతుంది అనుకుంటే కుజుడే వివాహం చేయవలసి ఉంటుందన్నమాట, అందుకనే ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు వివాహాన్ని తొందరగా ఇవ్వలేకపోతున్నాడు, ఏదో కారణాల వల్ల ఆలస్యమవుతుందంటే కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలనుకుంటే సులభమైనటువంటి ఏకైక మార్గం ఆంజనేయస్వామి. ఆంజనేయస్వామి ఆలయంలో ఒక 8 మంగళవారాలు మరి ఆంజనేయస్వామికి తమలపాకులు సింధూరంతో అభిషేకం పూజ నిర్వహిస్తూ మరి పసుపు రంగుతో కూడుకున్నటువంటి అరటిపళ్ళు మరి ఒక 18 కానీ 41 కానీ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టడం, దానివల్ల తొందరగా వివాహం కుదిరే అవకాశం ఉంది. ఇంకా అద్భుత రెమెడీ ఏంటంటే మరి అందరికీ అవకాశం లేకపోవచ్చు, మరి కోతులకి
ఎన్ని కోతులైనా పర్లేదు, మరి మీకు ఎంత వీలు కలిగితే అన్ని కోతులు తినే ఆహారం, ముఖ్యంగా అరటిపళ్ళు మిగతా పళ్ళన్నా కోతులకి లంసంగా ఏదో ఒకటో రెండో కాకుండా ఒక అరటిగల కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా మరి వివాహంలో కుజుని ద్వారా ఆలస్యమయ్యే దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లు వేయచ్చు. ఇంకా వెరీ సింపుల్ ఏంటంటే ప్రతి మంగళవారం చీమలకి ఆహారం వేయడం వల్ల కానీ చేపలకి ఆహారం వేయడం వల్ల కూడా ఇది తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. అదే రాహు కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది. అంటే రాహు కారణం వల్ల ఎలా ఉంటుంది, వివాహం బాగా దగ్గరికి వచ్చి మిస్ అవుతుంటుంది. చాలా వరకు వివాహం కోసం ఎవరు పట్టించుకోకపోవడం, ఏదో ఒక రోమన్ పెడుతుంటారు అన్నమాట, అమ్మాయి ఇలాగా, అబ్బాయి ఇలాగా, ఆ కుటుంబం ఇలాగా, అందులో ఇలా జరిగింది అలా జరిగిందని వచ్చిన సంబంధాలు చుట్టుపక్కల వాళ్ళు పాడు చేస్తుంటారు. అది రాహు ప్రభావం వల్ల మనకు అర్థమవుతుంటుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మరి రాహుగ్రహ దోష నివారణం కనకదుర్గ అమ్మవారికి ఒక 8 శుక్రవారాలు కుంకుమార్చన చేస్తూ ఆకుపచ్చ రంగుతో కూడుకున్నటువంటి నిమ్మకాయల దండ ఏదో ఒక శుక్రవారం వేయటం వల్ల, ప్రతిరోజు దుర్గా అష్టాత్తుర పారాయణం వల్ల ఇతరుల నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ దోషం నరకోశ తగ్గి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా అందరూ కూడా కామన్గా వివాహం ఆలస్యమైనప్పుడు మంగళవారం రోజు నియమంగా ఉంటూ అటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు ఏదో సింపుల్గా పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా వివాహం అయిన వారికి వివాహ దోషాలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఈ కొద్దిపాటి సింపుల్ రెమెడీస్తో. ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది, అయితే కొద్దిగా ఖరీదుతో కూడుకున్నది అవ్వచ్చు, అయినప్పటికి కూడా రత్నధారణ ఎవరైతే దోషం కుజుని వల్ల వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు వివాహం అయినంత వరకు కూడా మనకి పగడం అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది. అంటే సాధారణంగా పగడాలు రకరకాల సైజుల్లో దొరుకుతుంటాయి. త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి పగడం, 3 త్రికోణాకారంలో ఉన్నటువంటి పగడం, అది పర్టికులర్గా రాగిలో తయారు చేయించి మరి స్త్రీలైతే ఎడమ చేయి ఉంగరం వేలికి, మగవాళ్ళైతే కుడి చేయి ఉంగరం వేలికి, అది మంగళవారం రోజు మరి ధరించడం వల్ల, అంటే మళ్ళీ ఈ నక్షత్రంకి పడదు, ఆ లగ్నానికి పడదు, ఈ వాసికి పడదు ఇలాంటి కథలేమీ పక్కన పెట్టి కేవలం వివాహం అనే సంకల్పంతో మరి ఆ ఉంగరాన్ని తయారు చేసి చక్కగా హనుమాన్ టెంపుల్లో కానీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కానీ పూజ చేపించి విధి విధానంగా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం అన్నది కుదురుతూ ఉంటుంది. ఇంకా దానికన్నా ఇంకా సర్వశ్రేష్టమైనది కనక పుష్య రాగం, అంటే మనకి గురుగ్రహ అనుగ్రహం లేనిది కూడా ఏది జరగదు. అందుకే పెళ్ళికి గురుబలం వచ్చిందా అని అడుగుతుంటారు కాబట్టి మరి ఇది ఏంటంటే పెద్దగా ఇబ్బంది కలిగింది, ఎవరికి కూడా ఎటువంటి నష్టాన్ని కలిగించదు కాబట్టి కనక పుష్య రాగము. ఈ కనక పుష్య రాగం అనే ఉంగరం మరి సుమారుగా అటు ఇటుగా 3 క్యారెట్లు ఉంగరం, అది బంగారంలో తయారు చేయించుకోవచ్చు లేదా వెండిలో తయారు చేయించవచ్చు. తయారు చేయించుకొని గురువారం రోజు గురు హోరలో, అంటే ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో మరి ఏదైనా ఆలయంలో, ముఖ్యంగా దత్తాత్రేయ ఆలయం సంబంధించిన దాంట్లో పూజ చేయించి గురువారం రోజు ఈశాన్య వైపు తిరిగి మీ పెళ్లి కొరకు ఎవరైతే బాగా ఆందోళన చెందుతున్నారో, ముఖ్యంగా మదర్ చేతి మీదుగా మీరు ఆ ఉంగరాన్ని కుడి చేయి చూపుడు వేలికి అబ్బాయిలు, ఎడమ చేయి ఉంగరం వేలికి అమ్మాయిలు ధరించడం, అయితే ఆ ఉంగరం ధరించే రోజు శనగపిండితో తయారు చేసినటువంటి మైసూర్పా కావచ్చు, బూందీ లడ్డు అవ్వచ్చు, అది మీరు కనీసం ఒక 5కి పంచిపెట్టడం వల్ల వివాహం అన్నది కుదురుతుంది. ఇంకా స్త్రీలకు ఏంటంటే ఒక అద్భుతమైన రెమెడీ ఉన్నది. ఒక మంగళవారం రోజు ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో అమ్మాయి గోరింటాకు తెప్పించి దాన్ని చక్కగా అంటే దాన్ని రుబ్బడం ఏదో జరుగుతుందో దాన్ని తయారు చేస్తారంటే చేతికి అలంకరించుకోవడానికి వీలుగా దాన్ని తయారు చేయాలన్నమాట. సొంతంగా అమ్మాయే తయారు చేయాలని మిక్సీలుగా చేయకుండా మరి పూర్వకాలం చేసినట్టు చేయడం వల్ల తయారు చేయించి మీకు అందుబాటులో ఉన్నటువంటి
మీకు మేనత్త వరుసలో ఉన్న వాళ్ళకి, అటువంటి చుట్టుపక్కల వాళ్ళైనా పర్లేదు, మేనత్తలు ఉంటే ఓకే, వాళ్ళకి పుణ్యస్త్రీలకి వాళ్ళ ఇంటికి ఆహ్వానించి వారి చేతికి చక్కగా ఈ గోరింటాకు ఎవరైతే అమ్మాయి పెళ్లి కావాలో అమ్మాయితో అలంకరింప చేసి వాళ్ళకి సత్కరించాలంటే వాళ్ళకి ఏదో రవికులు కూడా చీర జాకెట్ లాంటిది పెట్టి వాళ్ళ పాదాలకి నమస్కరించి, ఇంకా కూడా ఉంది మరి పాదాలకి పసుపది రాసి చక్కగా వాళ్ళని ముత్తైదుగా పూజ చేసుకొని వాళ్ళకి ఎంతమంది అయితే అంతమందికి కేవలం ఒక ముగ్గురు అయితే చాలు, వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి సత్కరించడం వల్ల కూడా వివాహంలో ఉన్నటువంటి తొందరగా వివాహం జరిగే సూచనలు ఈ పూర్వకాలం చాలా వరకు చేయిస్తూ ఉండేవారు. రాను కాలగమనంలో ఇవన్నీ కూడా మారిపోవడం జరిగింది. కానీ ఏదైనా ఇటువంటి చిన్న రెమెడీలే మనకు బాగా పనిచేస్తుంటాయి కాబట్టి ఇదైనా రెమెడీ అన్నది నమ్మకంతో చేయవలసింది. నమ్మకంతో ఏది చేసినా దాని ఫలితం చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.